పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే సహించేది లేదని చందేతి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల పటం చెరువు ఎమ్మెల్యే విలేకరిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ పటం చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూ కబ్జాలకు సంబంధించిన వార్తలను ప్రచురించగా స్థానిక విలేకరిని నానాబూతులు తిడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. తిట్టడమే కాకుండా చంపుతానంటూ బెదిరించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు దూషణలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ గోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, సీనియర్ జర్నలిస్టు గొట్టె మనోహర్, పాత్రికేయులు పోంశెట్టి మహేష్, మారుపాక నవీన్, బొట్లేవార్ శ్రీనివాస్, శ్రీపతి శ్రవణ్, యాకూబ్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మా విలేకరిని దుర్భాషలాడి హెచ్చరించడం అన్యాయం. మా పత్రికకు స్వేచ్ఛ రక్షణ కల్పించాలి. ఇలాంటి దూషణలు కానీ దాడులు కానీ చేస్తే మునుముందు మా ఉద్రమాన్ని పెంచి ఒక్కొక్కళ్ళకు తగిన గుడిపడి చెప్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందినటువంటి పటెంచెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి విషయాన్ని మరిచి తాను చేస్తున్నటువంటి భూ కబ్జాల వార్తలను రాసినటువంటి పాత్రికేయ సోదరునిపైన అసభ్యకరంగా దూషించడం కాకుండా కాళ్ళు చేతులు నరికివేస్తాం చంపేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో కూడా పత్రికకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి వైఖరిని మా చందుర్తి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది.